శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు, కాకపోతే ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి బుధులు మిథునంలోకి మారిపోతున్నారు, 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. వృషభ లగ్నము, వృషభ రాశి, వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్ అంటే రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి మీకు ఇప్పుడు. అంటే రవి నేమ్ అండ్ ఫేమ్నిచ్చే కారకుడు, ఒక ప్రాపర్టీ కానీ విద్యనిచ్చే కారకుడు కానీ రాశిలో ఉన్నాడు. గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు మీ రాశిలో. అయితే కొంచెం అది అస్తంగత్వ దోషంలో కూడా ఉన్నాయి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం ఎంతకాలం ఉంటుంది కాంబినేషన్ ఏమిటి అంటే 15వ తేదీ వరకు అక్కడే ఉంటాయి గ్రహాలు, 2 గ్రహాలు రవి మరియు శుక్రుడు చూసుకున్నట్లయితే. అయితే రవి బుధులు ఇద్దరు అక్కడే ఉంటారు, శుక్రుడు 13వ తేదీకి మారిపోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓవర్గా ఆనందాన్ని ఇస్తుంది, ఓవర్ స్ట్రెస్ని ఇస్తుంది, మంచి లాభాలు కూడా ఇస్తుంది, ఎక్కడో స్ట్రక్ అయిపోతున్న ఫీలింగ్ అన్ని ఫీలింగ్స్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కారకుడు, ఫ్రూట్ఫుల్ ఇచ్చే కారకుడు, శుభగ్రహాలు అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏమిటి, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మీకు వివాహ విషయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్ని, ఫైనాన్షియల్ గ్రోత్ని, వీటన్నిటిని కూడా ఇస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ 4వ అధిపతి కూడా రాశిలో ఉన్నాడు, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కూడా చేస్తారు, ఏదైనా చిన్నపాటి ప్రాపర్టీ కానీ, చిన్నపాటి వాహనం కానీ, చిన్నపాటి గృహం కానీ, ఏదైనా ఒకటి లేదా వస్తువైనా, కనీసం ఆభరణమైన, కనీసం వస్త్రాలైనా ఈ నెలలో కొంటారు మీరు ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా తీసుకోండి. డెసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానాధిపతి కూడా రాశిలోకి వచ్చి కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి దీనికి ఏంటి, కొంచెం మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీకు గుర్తింపు రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ అప్పులు ఇవ్వడం ద్వారా, ఎందుకంటే 1/6 లార్డ్ మీకు అంటే లగ్న షష్టమాధిపతి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా దశమంలో శని ఉన్నందుకు వృత్తిపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 12వ అధిపతి 12లో ఉన్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ 12వ అధిపతి ఎప్పుడైతే 12లో ఉంటాడో కొంచెం మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు తలెత్తుతాయి దీనివల్ల. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి మీకు ఈ యొక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆలయాలకు వెళ్తూ ఉదయం నిద్ర లేవగానే ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి, అంత చక్కగా ఉంటుంది మీకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఆదివారాలు ప్రత్యేకంగా బికాజ్ ఆఫ్ మీ రాశిలోనే ఈ శుక్ర గురువుల యొక్క కంబస్ట్ అనేది జరుగుతుంది. అంటే అస్తంగత్వ దోషము, మౌఢ్యమే అంటారు, మీ రాశిలో మౌఢ్యమే జరుగుతుంది. ఈ కతర్ ఇవి ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఏమిటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు చేయవలసింది, ఈ సూర్యభగవాను ఎంత ఆరాధిస్తారో ఆ రాశిలో ఉండేటువంటి కంబస్ట్ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ముఖ్యంగా గోధుమ రవ్వ లే తీపి చపాతీలు గోవుకు తినిపించినట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకు తినిపించినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఏమండి జాతకం ఒకటే కాకుండా వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము, అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా,
లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తాం అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా, మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా, ఎక్కడో మనం వాస్తవపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైక్ లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది, బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీసు, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందిని ఇస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తుంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1-2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు, దాన్ని ఇంగ్లీష్లో అయితే సౌత్ సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేంటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు గనక ఇలా ఒక 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు గనక ఆ యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరిగినప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడేమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడ బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడ చెప్పలేదు, మీకు దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకోండి డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్ని పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల. నైరుతి గది ఉంటుంది కదా ఇట్లా, ఇది గది అనుకోండి, ఇది నైరుతి గదం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడం వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్ అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే ఈ మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే దా ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి, అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేరస్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఉత్తరం ఈజ్ కుబేరస్థానం. కానీ అందరికీ కుబేరస్థానంలో ధనం పెట్టడం కుదరదు, అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది, అట్లాగా వాళ్ళకి కనుక కుబేరస్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేరస్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతూ ఉంటుంది డబ్బులు నిలబడకపోవడానికి. కారణం ఏమిటంటే ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్నిభాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్లు పెట్టాము, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది, ఎంత చేసినా సరే ఇంతే నా లైఫ్లో, ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈ కిచెన్ బండ్ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని రెండు, ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ, కానీ బ్లాక్ బండలే 90% ఆ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందనే ఒక చిన్న రెండు గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి, బికాజ్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని, వాటర్ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి, వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిర్ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉత్తుకోవడానికి అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి, గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది మీకు, ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కను మీరు పెంచుతున్నందుకు, మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారో కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి, అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిర్ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే కుబేరస్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి.
కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంట్లో ఇంటి మొత్తానికి నార్త్ వాల్కి అండి, ఏ రూమ్ కా రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇంకా బయట అంటారా మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, నో డోంట్ వరీ. సో ఇది చేయండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది, అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.